ఆటో కార్మికుల మీద ఫైనాన్స్ వాళ్ళు దౌర్జన్యం చేయడం ఇది సమం కాదు ఎందుకంటే కోవిడ్ 19 కార్మికులు వీధిన పడి రాత్రి పూలు తోలిన 200 300 తోలుకోలేక వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డలు సాకోలేక చీన పరిస్థితుల్లో ఉన్న ఆటో కార్మికుల మీద దౌర్జన్యం చేయడం ఫైనాన్స్ ఆపుకోవాలి లేని ఎడల ఫైనాన్స్ వాళ్ళు కూడా ఆటో కార్మికుల మీద దౌర్జన్యం చేసి రౌడీజం చేస్తే భవిష్యత్తులో వాళ్ళ ఆఫీసుల ముందు పంచాయతీ కార్మికులు కూడా వాళ్ళు సంఘీభావంగా జరుపుతున్నా కార్మికులు అందరం కూడా పోయి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పీలేరు గ్రామ పంచాయతీలో ఆటో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ ఆఫీసులు ముట్టలు చేయడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం మీరు ఏది ఏమైనా కార్మికులు మీకు ఇవ్వాల్సిన దౌర్జన్యం చేయకుండా ఫైనల్స్లు తీసుకోవాలి తప్ప దౌర్జన్యం చేసి గుండాలు పెట్టి కొట్టించడం ధర్మం కాదు ఇది కానీ మార్కోకపోతే సేటిగా హెచ్చరిస్తున్నా మీ ఆఫీసును ముట్టడిస్తాం అవసరం ఉంటే మీ ఆఫీసుల ముందర దేనికైనా నిరాదీసికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ పద్మప్రియ శ్రీ సాయి శ్రీ చక్ర అనే భౌతికమైన అధిక వడ్డీలు చేసి ఆటో వాళ్ళకి నానా హింసల గురి చేస్తూ లాక్డౌన్ కారణంగా స్వయాన కేంద్ర ప్రధానమంత్రి గారే చెప్పారు ఏమని మీరు 3-4 నెలలు ఈ లాక్డౌన్లో జూమ్ పెట్టాల్సిన అవసరం లేదు ఇళ్లలో ఉండండి కాకపోతే ఈ మధ్య ఈ శ్రీ సాయి చక్ర సాయి పద్మప్రియ అని ఫైనాన్సర్లు గుండాలని రౌడీలని పెట్టి బాగా కొన్ని భారీ కనబడితే డ్యూలు పెట్టేస్తారు భయపడిస్తారు అనే రకంతో ఇచ్చేసి ఆటో వాళ్ళని కనీసం రోజుకి 200 రూపాయలు డ్యూలు పెట్టడం లేదు 100 రూపాయలు డీజిల్ చేయడం లేదు అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రోడ్డుగా వచ్చేయడం 45 రావడం బండ్లకు సీజ్ చేసేయడం బండ్లలో బ్యాటరీలు టైర్లు మోటార్లు అన్నీ తీసుకొని మార్చేయడం మళ్ళా రేపటినా బండికి పోస్తే ఏమి ఉండవు వేరే మార్చేసి ఉంటారు మా పరిస్థితి ఏమి ఈ ఆటో కార్మికులు ఎలా బతకాలా స్వయాన ముఖ్యమంత్రి గారే సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తున్నారు మా బాధలు చూసి మా కష్టాలు చూసి వేస్తున్నారు అటువంటి సమయంలో ఈ ప్రైవేట్ ఫైనాన్సులు రద్దు చేయాలని నేను పిస్తున్న ఆటో కార్మికులను లీడర్గా చిత్తూరు జిల్లా లీడర్గా కోరుతున్నాను ఈ ప్రైవేట్ దీన్ని పోలీస్ వారి కూడా వినిపిస్తున్నాను స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నేను ఒకటే వినిపించుకుంటున్నాను ఈ రోజు నుండి మా ఆటో కార్మికులు ఏ ఫైనాన్స్ అయితే ఉన్నాయో ఆ ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ రద్దు చేసి వాటిని స్టేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ వీటికి అనుసంధానం చేసి మేము నెల నెల డ్యూ ఆంధ్ర బ్యాంక్ కట్టుకుంటాం స్టేట్ బ్యాంక్ కట్టుకుంటాం యూనియన్ బ్యాంక్ కట్టుకుంటాం కాబట్టి మీకు కోరుకుంటున్నాం ఈ ప్రైవేట్ ఫైనాన్సులను రద్దు చేసి నేను మరీ కోరుకుంటున్నాను ఈ ప్రైవేట్ ఫైనాన్సుల వల్ల దౌర్జన్యాలు గుండాజాలు రోడీజాలు మానిపించాలని కోరుకుంటూ సెలవిస్తున్నాను కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న సందర్భంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ లాక్డౌన్ కొనసాగుతున్నది ఈ లాక్డౌన్ వలన ప్రధానంగా నష్టపోయింది రవాణా కార్మికుల్లో ఆటో కార్మికులు గత 4 నెలలుగా ఈరోజు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా పస్తునున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ ఆటో కార్మికులకి ఉపాధి కల్పించాలని చెప్పి గతంలో నుంచి అనేక రకాలుగా ఆటో కార్మికులు ఆందోళన చెందుతుంటే మరోపక్క ఈరోజు రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఫైనాన్సర్లకి బ్యాంకర్లకి అన్ని రకాలుగా ఆటో కార్మికుల ఫైనాన్సర్ల మీద ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోవిడ్-19 చట్టంలోనే ఈరోజు ఆదేశాలు ఇచ్చింది ఎలాంటి రుణాలు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఒత్తిడి తీసుకురావద్దని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే తీసుకోండి అని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆర్బీఐ కానీ అనేక రకాలుగా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈరోజు ఆటో ఫైనాన్సర్లు చాలా దుర్మార్గంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో పీలేరుపట్నంలో చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫైనాన్సర్లు ఆటో కార్మికుల మీద దౌర్జన్యాలు రౌడీలు పెట్టి ఈరోజు దౌర్జన్యాలు పెట్టి చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆటోలు ఆపేస్తున్నారు వాళ్ళు ఒక్కొక్క డ్యూలు కడుతున్నప్పటికీ కూడా ఈరోజు డ్యూలు ఉన్నాయని చెప్పి కారణంతో ఈరోజు చాలా దారుణంగా పట్టడంతో భౌతికంగా దాడులు చేయడము ఆటోలు సీజ్ చేయడం అనేది చాలా దుర్మార్గంగా చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం సిఐటిగా ఈరోజు మొత్తం ఫైనాన్సర్లకి ఒక హెచ్చరిక చేస్తున్నాం మీరు కానీ ఈ దౌర్జన్యాలు ఈ రౌడీలు పెట్టి దౌర్జన్యాలు ఆపకపోతే మీ ఆఫీసులు ముట్టడి చేస్తాం మీ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తాం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆర్టీ అధికారులు కానీ అందరూ కూడా ఈరోజు స్పందించాలి ఫైనాన్సుల మీద చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా ఐక్యంగా ఈరోజు యూనియన్లకు అతీతంగా ఐక్యమై మీ పోరాటం చేస్తామని చెప్పి సిఐటికి హెచ్చరిక చేస్తున్నాం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఫైనాన్సుల మీద చర్యలు తీసుకోవాలి రేపు భవిష్యత్తులో ఆటోలకి రుణాలు
రుణాలు ఇవ్వాలంటే ఫైనాన్షియల్ దోపిడీ నుంచి మీరు రక్షణ కల్పించి బ్యాంకుల నుంచి ఈ రోజు ఉచితంగా అన్ని రకాల వాళ్ళకి మీరు బ్యాంకుల్లో రుణాలు ఇస్తున్నారు. ద్వారా రవాణా కార్మికులకి ఆటో కార్మికులకు ప్రధానంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అందువల్ల ఇక్కడ బీలర్ లో ఏ శ్రీ శ్రీ హర్ష శ్రీచక్ర ఫైనాన్సర్లు కానీ ఇతర ఫైనాన్సర్లు కానీ దాడి చేస్తున్న వారిపైన పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆ ఫైనాన్సర్ని అరెస్ట్ చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము వ్యతిరేకం చేస్తున్నాం. ఆటో కార్మికులకు రక్షణ కల్పించాలి, ఆటో కార్మికులకు రక్షణ కల్పించాలి, ఆటో కార్మికులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల దౌర్జన్యాలు ప్రైవేట్ ఫైనాన్సర్ల దౌర్జన్యాలు ఆటో కార్మికులపై ఫైనాన్సర్ల దౌర్జన్యాలు ఆటో కార్మికులపై ఫైనాన్సర్ల దౌర్జన్యాలు ఆటో